दलित युवती वाल्मीकि मनीषा पै जगह दाड़ी मरी महिला जरूरत अत्याचार खंडिस्तू अनपुर जिला कल्याण दुर्गम पट्टण केन्द्रम टी सर्किल प्रजा संघाल ऐक्य वेदिक आध्वर्यम प्लाकार्ड द्वारा निरसन उद्देशी प्रजा संघाल नायकुलु सीआईटीयू जिला कोषाधिकारी बीहेच रायुडु अंगनवाड़ी जिला अध्यक्षुलु शकुंतला मात्लाडुतू उत्तर प्रदेश बुल कार्गिल ग्रामानिकी चेंदिन दलित युवती वाल्मीकि मनीषा अलागे देशंलो राष्ट्रंलो దళితులపై గిరిజనులపై మహిళలపై జరుగుతున్న దాడులను మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తున్నామని అన్నారు. ప్రభుత్వాలు దళితులకు మహిళలకు ఉన్న చట్టాలను కాలరాయడం వరనే ఈ పరిస్థితి దాపురించిందని బాధితుల పక్షాన నిలబడాల్సిన పోలీసుల చట్టం దౌర్జన్యపరులు మరియు అత్యాచార నిందితుల పక్కన ఉండడం వలన ఇలాంటి పరిస్థితి దాపురించిందని చనిపోయినటువంటి మనీష బాడీని తల్లిదండ్రులకు చెప్పకుండా పోలీసులే దహన సంస్కారాలు చేశారంటే పరిస్థితి దేశంలోనే కాదు రాష్ట్రంలో మన జిల్లాలో కూడా కొనసాగుతున్నాయని ఉప్పలపాడు జూటూరు కనగనపల్లి తదితర ప్రాంతాల్లో జరిగినటువంటి సంఘటనలను పరిశీలిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన రాజ్యాంగాన్ని అనువాద చట్టాలను రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను చట్టాలను కాలరాయడానికి ఉపయోగిస్తున్నారని ప్రజా సంఘాలు పేర్కొన్నారు. వీటన్నిటిని ఎదుర్కొని ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేటట్లు ఉద్యమించాలని స్త్రీ స్వేచ్ఛగా జీవించగలిగే నిజమైన స్వాతంత్రం మాటల్లో కాదు ప్రభుత్వాలు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దుర్మార్గుల పట్ల కఠినమైన చర్యలు తీసుకుని బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం చేసి వారికి అండగా ఉండాలని తెలిపారు. ప్రధాన ఉద్దేశం మన నిర్భయ నిన్న దిశ ఈరోజు సంబంధించి అత్యంత పెద్ద దాంతో అత్యంత రోజు నుంచి ఆత్మహత్య జరుగుతున్నాయి. ఈ అత్యంత సంబంధించి ఖండించాలని చెప్పేసి మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం. మరి ఈరోజు బీజేపీ అధికారంలో అధికారంలో వచ్చినంతవరకు ఏం చెప్పవచ్చు మరి ఒక పక్కన అంబేద్కర్ వాస్తవంతో దళితుల పైన హిందువుల పైన మాజాటి పైన దాడులు చేస్తున్నాయి. ఈరోజు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఒకటి బీజేపీది కాదా అక్కడటువంటి ముఖ్యమంత్రి బీజేపీ ప్రభుత్వం ద్వారా ఈరోజు అక్కడ సంబంధించినటువంటి ఆమెకి అదేవిధంగా అత్యాచారం చేసి బయటకు ఏమని చెప్తారని చెప్పి నేలకు వచ్చేసి మరి ఎన్నేమో గెలిచి దాదాపు 15 రోజులు హాస్పిటల్లో మరి చికిత్స పొందుతున్న కూడా ఆమె చనిపోయింది. ఆమె శవం కూడా వాళ్ళ తల్లిదండ్రులు తీయకుండా ఈరోజు దానం చేస్తారు. మరి దానం చేసేటప్పుడు ఎందుకు కరెక్ట్ చేయాలని చెప్పేసి మేము అడుగుతాం. అదేవిధంగా ఈరోజు కార్మిక చట్టాలు తీసుకొచ్చి కార్మిక న్యాయాన్ని అటైన్ చేస్తారు. అదేవిధంగా వ్యవసాయం సంబంధించినటువంటి బిల్లు తీసుకొచ్చి వ్యవసాయ కార్యక్రమం కూడా రైతులు ఖర్చు చేస్తున్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాం. ఈ ఉద్యమానికి అందరూ కూడా ప్రజలు ప్రజలు రైతులు కార్మికులు అందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి సిఐటీలో కోరుతున్నాం.